మూసీపై యాక్షన్ రివర్ బెడ్ లో రెండు వేల ఒక వంద అరవై ఆరు ఇండ్లు ఉన్నట్లు గుర్తింపు అక్కడి వారిని కలిసి ఖాళీ చేసేందుకు ఒప్పించనున్న టీమ్స్ రివర్ బెడ్ లోని వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇన్లు బఫర్ లోని వాళ్లకు నష్టపరిహారంతో పాటు ఇండ్ల కేటాయింపు అంటూ ఉన్నాం సో నిజంగా ఇది అప్రిషియేట్ చేస్తున్న అంశమే ఖచ్చితంగా మూసీ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే మూసీ రివర్ అంటే ఒకటే అనుకుంటారు ఈ హైదరాబాద్ లో చాలా పెద్ద ఎత్తున ఈ మూసి రివర్ అనేది ఉంటుంది దాని ఎంబడి మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసే అవకాశం కూడా ఉంది సో అందులో చారునార్ కూడా ఒకటి ఒకదానికి వస్తుంది సో అలాంటి ప్రయత్నం జరుగుతుంది సో దానిపైన డీటెయిల్ స్టోరీ నేను చేసేటప్పుడు ప్రయత్నం చేస్తాను ఇట్లా కబ్జా చెరువు నుంచి విడిపించేందుకు చర్యలు రివర్ బెడ్లోని లోని ఇండ్ల సర్వేకు ఇరవై ఐదు స్పెషల్ టీమ్స్ ఒక్కో టీంలో ఆ తహసీల్దార్తో పాటు ఐదుగురు ఆఫీసర్లు అంటూ చూస్తా ఉన్నాం మూసీ నదిని ఆక్రమణ చర్య నుంచి విడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది పరివాహక ప్రాంతంలోని పేదలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపడుతున్నది అక్కడి వారికి సర్కార్ నుంచి అందే సాయం గురించి ఒ చెప్పి ఒప్పించి ఆయా ఏరియాలు ఖాళీ చేయించాలని నిర్ణయించింది మొదట రివర్ బెడ్ నది గర్భంలోని ఇళ్లను ఖాళీ చేయించనుంది ఆ తర్వాత బఫర్ జోన్ ఏరియాపై ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు ఇరవై ఐదు టీమ్స్ ఏర్పాటు చేశారు మూసి రివర్బెడ్ లో కట్టిన ఇళ్లను ఈ టీం సర్వే చేస్తాయి ఒక్కో టీంలో తహసీల్దార్తో పాటు ఆర్ఐ సర్వేయర్ జిహెచ్ఎంసీ ఆఫీసర్ పోలీస్ ఆఫీస్ సబార్డినేట్ ఉంటారు వీరంతా గురువారం నుంచి మూసి రివార్బెడ్ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ నివసిస్తున్న ఇళ్ళ వాళ్ళను కలిసి ప్రాథమిక సమాచారం తీసుకుంటారు ప్రభుత్వం అందజేసే డబుల్ బెడ్ ఇన్ల గురించి వివరించి ఖాళీ చేయించేందుకు ఒప్పిస్తారు మూసీ రివర్ బెడ్లో రెండు వేల ఒక వంద అరవై ఆరు ఇండ్లు ఉన్నట్టు ఇప్పటికే చేపట్టినటువంటి సర్వేలో తేలింది ఇందులో హైదరాబాద్ జిల్లాలో ఒక వెయ్యి ఐదు వందల తొంభై ఐదు ఇండ్లు రంగారెడ్డిలో మూడు వందల ముప్పై రెండు మేడ్చల్ జిల్లాలో రెండు వందల ముప్పై తొమ్మిది ఇండ్లు ఉన్నాయని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది సో మూసీపై యాక్షన్ స్టార్ట్ అయిపోయింది మూసీ నది పరివాహక ప్రాంతంలో కావచ్చు ఆ మూసీ నదిలో కావచ్చు కట్టినటువంటి ఇళ్లను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో భాగంగా చాలా పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకుని తెలుస్తుంది వారికి ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళ ఎవరికి ఎత్తున్నారో వాళ్ళందరి కూడా సో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ లేకపోతే నష్టపరిహారం చెల్లించేందుకు మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది చూద్దాం దీని ఈ ప్రాజెక్టు నిరంతర ప్రక్రియ కనబడతా ఉంది సో హైదరాబాద్ మరొక దశకు చేరుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతా ఉంది